పేదలకు ఇళ్ల స్థలాల పేరిట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న భారీ కార్యక్రమంలో భాగం విద్యా సంస్థలు కళాశాలలు విశ్వవిద్యాలయాల భూములు అమరావతిలో రాజధాని భూములు ఇలా అన్ని భూముల్ని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచుతున్నామని చెప్పి మారుస్తున్నామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చింది ఇప్పటికే అమరావతి భూముల విషయంలో హైకోర్టు స్టే ఇచ్చింది దానిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆదేశాలను సమర్థించింది తాజాగా ఈరోజు రాష్ట్ర హైకోర్టు మరోసారి జగన్ ప్రభుత్వ ప్రణాళికను అడ్డుకుంది ఆ విశాఖపట్నంలో ఒక ట్రైబల్స్ వెల్ఫేర్ స్కూల్ గిరిజన సంక్షేమ పాఠశాలకు సంబంధించిన భూమిని తీసుకొని దాన్ని ఇళ్ల స్థలాలుగా పేదలకు పంచుతాను అని ప్రభుత్వం ఆలోచిస్తే దాన్ని రాష్ట్ర హైకోర్టు ఆపేసింది మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ అలా చేయకూడదు అని చెప్పింది ఇంకా విచారణ తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్ వస్తుంది అంటే చాలా క్లియర్గా మనకు ఆ ఇంటర్వ్యూ ఆర్డర్ కనుక ఇంకా ఆర్డర్ రాలేదు ఆర్డర్లో బహుశా వివరాలు ఉండవు ఎందుకంటే ఫైనల్ జడ్జ్మెంట్లోనే వివరాలు ఉంటాయి కానీ ఈ జడ్జ్మెంట్ ద్వారా అర్థం చేసుకోవాల్సింది అంటే ఒక పర్పస్ కొరకు ఉన్నటువంటి భూముల్లి మరో పర్పస్ అది ఎంత మంచి పర్పస్ అయినా దానికి వాడడం అనేది ఒక రకంగా సరైన విధానం కాదు చట్టబద్ధం కాదు అనేది బహుశా కోర్టు అభిప్రాయం అయి ఉంటుంది ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఒక ఫండమెంటల్ రైట్ విద్యా హక్కు కూడా ఒక ప్రాథమిక హక్కు సో విద్యా సంస్థల భూముల్ని విద్యా సంస్థల నుంచి తీసేసి మరో పర్పస్కు వాడడం ద్వారా మీరు ఆ రైట్ టు ఈక్వాలిటీని కూడా దెబ్బతిస్తుంది ఎందుకంటే రైట్ టు ఈక్వాలిటీకి భంగం వాటిల్లేటువంటి ఏ నిర్ణయమైనా అది అది సుప్రీంకోర్టు గతంలో కూడా ఇచ్చిన తీర్పులో కొట్టి వేసింది ఎందుకంటే అది ఆర్బిట్రరీ డిసిషన్ అంటారు అంటే ఆర్బిటరీ అంటే నీ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోరాదు బహుశా మనకు ఖచ్చితంగా ఏ గ్రౌండ్స్ పైన దీన్ని కొట్టేసిందో తెలియదు కానీ ఆలోచిస్తే విద్యా సంస్థలకు సంబంధించిన భూములు ఆ పర్పస్కే వాడాలి ఇప్పుడు ప్రతి పర్పస్ ఉంటుంది నేను రేపు ఒక ప్లే గ్రౌండ్ ఉంటుంది ప్లే గ్రౌండ్ ఒక ప్రజల పర్పస్ ఒక పార్క్ ఉంటుంది ప్రజలకు పర్పస్ కొరకు ఉపయోగపడుతుంది నేను ఆ భూములు కూడా తీసుకొని పేదలకు ఇళ్ళ స్థలాలుగా మారుస్తాను మరి పేదలకు ఇళ్ళ స్థలాలు ముఖ్యం కాదా అంటే ముఖ్యమే కాదని ఎవరన్నారు సో కానీ పేదలకు ఇళ్ళ స్థలం ఎంత ముఖ్యమో ఒక పార్కు ముఖ్యమే ఒక ప్లే గ్రౌండ్ ముఖ్యమే ఒక రక పాఠశాల ముఖ్యమే ఒక యూనివర్సిటీ ముఖ్యమే సో సమాజంలో ఈ రకరకాల అవసరాలుంటాయి అవసరాలకు తగ్గ భూములు ఉంటాయి నిజంగా ప్రభుత్వానికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన చాలా మంచి ఆలోచన దానికి ఎవరు కాదన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండడం అనేది చాలా న్యాయమైన ఆలోచన ఈ ఆలోచన కావాలంటే ఇప్పటికే ప్రభుత్వ భూములు ఉన్నాయి అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములను ఇతరుల కబ్జాలో ఉంటాయి అది కాకుండా బహిరంగ మార్కెట్లో భూమి కొని కూడా ప్రభుత్వం కావాలంటే ఇల్లు కట్టివ్వచ్చు కాదని ఎవరన్నారు కానీ ఇక పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం ద్వారా నాకు ఓట్లు వస్తాయి అందుకొరకు నేను యూనివర్సిటీ ల్యాండ్ తీసుకొని ఇస్తాను యూనివర్సిటీ ల్యాండ్ తీసుకోవడం ద్వారా నాకు ఓట్లు పోవు పేదలకు ఇళ్ల స్థలాల వల్ల ఓట్లు వస్తాయి అనే ఆలోచనతో యూనివర్సిటీ ల్యాండ్ నుంచి మొదలుకొని ఇప్పుడు జాతీయ పరిశోధనా కేంద్రాలు ఉంటాయి వాడికి ఎందుకు భూమి ఆ ల్యాండ్ కూడా నేను తీసుకుంటాను అని మొదలు పెడితే దీనికి అంత ఉంటుందా ఎక్కడైనా అందువల్ల ఖచ్చితంగా పేదలకు ఇళ్ల స్థలాలు అని అంటే ఎవరు అబ్జెక్షన్ చెప్పరు కదా అని ప్రభుత్వం అనుకోవచ్చు నిజమే పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని అంటున్నాం కానీ ఏ ఇళ్ల స్థలం ఇస్తామన్నదే పాయింట్ కదా సో నిజంగానే ఏ వివాదము లేని ఏ చిక్కులు లేని ప్రభుత్వ భూములు చాలా ఉంటాయి మీరు ఆ ప్రభుత్వ భూముల్ని పెద్దల దురాక్రమణలు ఉంటాయి వాటిని ఖాళీ చేయించండి వాటిని ఉపయోగించండి లేదంటే ప్రైవేట్ భూములు అమ్మ అమ్మకాన్ని దొరుకుతాయి కొనుగోలు కొనుగోలు దొరుకుతాయి దాని కొనండి అందువల్ల పేదల ఇళ్ల స్థలాల పథకానికి కోర్టుల వ్యతిరేకం కాదు ఎందుకంటే ఇప్పుడు ఇంకో ప్రచారం కూడా దొరుకుతాయి జగన్మోహన్ రెడ్డి పేదలకు మేల్ చేయాలని చూస్తుంటే కోర్టులు అడ్డుపడుతున్నాయి ఇలా కోర్టులను నిందించడం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది కోర్టు ధిక్కార నేరం అవుతుంది ఎందుకంటే దట్ అమౌంట్స్ టు మిస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ కోర్ట్స్ దట్ అమౌంట్స్ టు అండర్మైనింగ్ ద పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ కోర్ట్స్ అందువల్ల కోర్టుల్లో ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్లే చేసే పని కానీ కోర్టు తీర్పులను వక్రీకరించడం కానీ ఖచ్చితంగా తప్పు ఎందుకంటే గతంలో ఇంగ్లీష్ మీడియం విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియాలో ప్రచారం ఏంటంటే పేదల సంక్షేమం కొరకు జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పెడతానంటే రా హైకోర్టుతోమో అడ్డుపడుతోంది కోర్టుతోమో పేదలకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఒక చిత్రీకరణ జరిగే ప్రమా ప్రయత్నం జరిగింది ఈ చిత్రీకరణ సరైనది కాదు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వద్దనో పేదలకు ఇంగ్లీష్ మీడియం చెప్పొద్దనో ఏ కోర్టు అనలేదు అనదు కూడా కోర్టులు చెప్పేది ఏంటంటే మీరు తెలుగు మీడియం కూడా పెట్టండి అని కోర్టు చెప్పింది కోర్టు చెప్పేది ఏంటంటే మీరు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు విద్యా సంస్థలకు ఆ ఇల్ ఆ ఉన్న స్థలాలు డిప్రైవ్ చేయకండి అని మాత్రమే కోర్టు చెప్తోంది తప్ప కోర్టు పేదలకు ఇళ్ల స్థలం ఇస్తే కోర్టు ఎందుకు అడ్డుకుంటుంది ఒకటి కాదు ఇంకా మొత్తం దేశ రాష్ట్రంలో ఉన్న పేదలందరికి కూడా మంచి ఇల్లు కట్టించండి ఎవరొద్దంటారు సంతోషపడుతుంది కదా కోర్టులు కానీ రేపు దేనికైనా ఉన్న భూమిని నేను తీసి ఇంకోరికి ఇస్తాను అంటే దానికి ఆన్సర్ ఉండదు కదా ఒక్కొక్క పర్పస్ సమాజంలో వివిధ రకాల పర్పజెస్ ఉంటే ఆ పర్పజెస్ ప్రతి దానికి ఒక వ్యాల్యూ ఉంటుంది సో ఒకదానికి మరో దానికి మీరు ఒక వే చేసి దాన్ని దీన్ని నేను ముడిపెట్టేసి పెట్టేసి పేదలకు స్థలాలంటే ఎవరేమన్నా కదా అని ఇతర ఉదాత్తమైన ప్రయోజనాలకు ఉన్నటువంటి స్థలాల్ని భూముల్ని కూడా తీసుకోవడాన్ని చ చట్టరీత్యా రాజ్యాంగరీత్యా ఒక మంచి లక్షణమైతే కాదు